మాట్లాడారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ విధంగామైనటువంటి మాటలు సార్. ఇప్పుడు నిన్న వాళ్ళ ఇద్దరు కూతుర్లు వెళ్ళి వీరంగం చేశారు, గొడవ చేశారు. దారుణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సతీమణి కూడా ఇంతకుముందు ఉన్నారు, జనాలందరూ చూస్తుండగా మీడియా ఉండగా పోలీసులు ఉండగా కూడా ఆ పిల్లల మీదకేదో రాయోగియో ఒక పెద్ద పట్టుకుని బయలుదేరినాడు. అంటే వాళ్ళకి ఇంకా మదం తగ్గల, కూతుర్ల మీదే, బయట కార్యకర్తల మీద ఇంకోరి మీదో కాదు. ఇంకో పాయింట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు అన్నాడు, 5 సంవత్సరాలునే కదా, అతను 5 సంవత్సరాలు ముందే అంటే 5 సంవత్సరాల్లోనే ఈ సెటప్ కూడా ఉండి ఉంటుంది 100%. ఇప్పుడు ఎవరైతే ఒక ఆవిడ ఉందో ఆవిడతో ఉండే ఇల్లీగల్ కాంటాక్ట్ అప్పుడు ఆమె పెళ్ళైంది, నేను పెళ్ళైంది, కలిసి ఉంటే తప్పేంది, అడల్టరీ అనింది. అది ఎంత పెద్ద బూత్ అంటే అడల్టరీ అంటే అడల్టరీ కదన్న. ఒకసారి క్లిప్ వేయండి, చూడండి ఒకసారి. శ్రీను గారు, నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు, ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతను కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు, నేను అతనితో ఉంటున్నాను, అతను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా, నేనేమి నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి, అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాన్వాల్ చేసేది సహజీవనం అంటారు, పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. ఆవిడ చెప్పింది, నేను చెప్పేది రెండు ఒకటే, దాంట్లో ఏం తప్పేం లేదండి. ఆమె ఏమంటుంది, నాకు ధైర్యం చెప్పినాడు, నేను సూసైడ్ చేసుకున్నాడు, నేను ఉండాను అని ఆప్తుడియా దగ్గరికి తీసుకున్నాడు, దాంట్లో తప్పే ఉన్నది. సహజీవనం చేయడంలో తప్పేంది, సహజీవనం అనలేదు ఆవిడ సార్. కాదు ఆవిడ ఏమంటుందంటే, మేము పెళ్లి చేసుకోలేదు, నాకు డైవర్స్ రాలేదు, నేను చచ్చిపోతా ఉంటే అటుచ్చి అట్ట పట్టుకొని రామ్మ ఇంట్లో ఉంది, హాల్లో ఆగింది, హాల్లో వద్దమ్మా, బెడ్రూమ్ పోదాం. అంటే నేను అనేది అదే, ఇక్కడ ఒక మాట వినాల్సింది ఏంటంటే, ఆవిడ క్లారిటీగా చెప్పిందంటే సహజీవనం కాదు అడల్టరీ అనింది. నేనేమంటానంటే ఆవిడకి నాలెడ్జ్ ఉంది, అడల్టరీ అనే పదం మనకు కూడా తెలియదు, గూగుల్లో ఎదిగితే వ్యభిచారం అని వచ్చింది. అంటే నేను వ్యభిచారం చేస్తానని డైరెక్ట్గా ఆవిడ చెప్పేసింది. ఎవరు ఆర్పి ఒకటి చెప్తా ఏంటవా, ఎవరైనా ఆడబిడ్డ వ్యభిచారాలు అయ్యి అనేవి మాటలు మాట్లాడకూడదు. మా ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ ఆవిడకు జీవితాన్ని ఇచ్చాడు అని చెప్పుకుందాం. ఎందుకు మరి మీ పార్టీలో ఒక్కొక్కటిగా గతంలో అరగంట గంట, ఆ తర్వాత మాధవ్ ఇష్యూ, మాధవ్ మొన్నటికి మొన్న ఇంకేదో ఇష్యూ, ప్రపంచం ఏంటి అసలు ఇవన్నీ.